Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Idupulapayaku Sonia, Rahul Gandhi, Sharmila Vijayamato, Bheti. రాష్ట్ర రాజకీయాలలో పరిణామాలు చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి. ఈ నెల 8న పులివెందులలోని ఇడుపులపాయ ఎస్టేట్కు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాబోతున్నట్లు సమాచారం. ఇడుపులపాయ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎస్టేట్ మాత్రమే. July 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోనియా, రాహుల్ హాజరవబోతున్నట్లు తెలిసింది. ఈ మధ్యనే సోనియా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇడుపులపాయలో పర్యటించారట. ఎస్టేట్ అంతా తిరిగి భద్రతా వ్యవహారాలను పరిశీలించి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్ఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగిపోయి చాలా సంవత్సరాలైంది. అలాంటిది ఇంత హఠాత్తుగా సోనియా, రాహుల్ ఎందుకు ఇడుపులపాయకు వస్తున్నట్లు, వైఎస్ఆర్ జయంతిలో పాల్గొంటున్నట్లు? ఎందుకంటే వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టిన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకవైపు అలాంటిదేమీ లేదని షర్మిల చెబుతున్నారు. అయితే తరచూ ఆమె బెంగళూరు వెళ్లి కర్ణాటక పిసిసి చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేయడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. పార్టీ విలీనం అయిపోగానే షర్మిలకు రాజ్యసభ మెంబర్ను చేస్తారని, ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా చేస్తారని ప్రచారం అందరికీ తెలిసిందే. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే 8వ తేదీన సోనియా, రాహుల్ ఇడుపులపాయకు వస్తుండడం మాత్రం అనూహ్యమనే చెప్పాలి. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఇద్దరు విజయమ్మ షర్మిలతో అక్కడే సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి నిజం కాబోతోందా అనే సందేహం పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, షర్మిల పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. అందుకనే కాంగ్రెస్తో షర్మిల కలిస్తే ఉభయ లాభంగా ఉంటుందని డీకే ఇప్పటికే చాలాసార్లు చెప్పారట. డీకే ప్రతిపాదనకు షర్మిల ఓకే చెప్పారని, అందుకనే సోనియా, రాహుల్ ఇడుపులపాయకు రాబోతున్నారని ప్రచారం మొదలైంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.